ఓటు అవడం లేదు లభిస్తుంది అనేది పరస్పర విరుద్ధమైన పరస్పర విరుద్ధ ఆలోచనలు కలిగిన మీరు రాజకీయాలను అర్థం చేసుకోలేని జనాలను ఏకం చేస్తామని ఒక డెబ్బై సంవత్సరాలుగా చెప్తున్నది అబద్ధమా నటననా డ్రామానా మోసమా మునుగోడు ఎలక్షన్ సరిగ్గా అదే సమయానికి బీఎస్పీ డిఎస్పీ మధ్య సోషల్ మీడియాలో ఆ చర్చ ఎందుకు జరిగినట్లు కొద్దిగా నాటు భాషలో చెప్తే చెబుతున్నది పేరుకు మాత్రమే అంబేద్కరిజం అందులో అంబేద్కరిజం లేదు ఆయనకు పబ్లిక్లో వస్తున్న పేరును ఆయన పెరుగుతున్న పరపతను చూసి ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ గొప్పవాలేరా కానీ మునుగోడులో కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినాయి బహుజన సమాజ్ పార్టీ అడగలేదు వాళ్ళని మీరు ఇవ్వండి మద్దతు మాకు లేదా కలిసి పోటీ లేదా ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుకొచ్చి అడిగినా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేయవు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా కేసీఆర్కి రోజు పొద్దున ధన్యవాదాలు చెప్తాను ఎందుకు మీ పార్టీ ద్వారా ఎందుకు మరి అంత చైతన్యం చేయలేకపోతున్నారని భారతీయ జనతా పార్టీ చాలా బలంగా రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది బీజేపీ శత్రువు దేశానికే శత్రు కేసీఆర్కే కాదు దేశానికే శత్రు అని మీరు అనుకుంటున్నారు నేనే కాదు దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు రెండు సార్లు మూడు రూపాయలు చేస్తారు బహుజన రాజకీయాలకు తెలంగాణలో భవిష్యత్తు ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది బీజేపీతో బీజేపీ బీఎస్ పొత్తు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్లో నమస్తే గడిచిన కొద్ది సంవత్సరాలుగా సోషల్ మీడియాలోను మీడియాలోను దళిత బహుజన కాన్సెప్టు దక్షిణ భారతదేశంలో చాలా బలంగా వినపడుతూ ఉన్నది సోషల్ మీడియాలో అయితే కనుక అవి కామెంట్లు లైకులు షేర్లు ఒక అల్ల కల్లోలంగా కనబడుతుంటుంది ఈ ఇట్లా కనబడే ఈ అంతా ఓటు రూపంలోకి వచ్చిన తర్వాత అది క్షేత్రస్థాయికి పడిపోయి అది శిథిలమైపోయింది మళ్ళీ లేవదు అనే ఒక బలమైన అభిప్రాయాన్ని కూడా కలిగిస్తున్నాయి వరుస సంఘటనలు వరుసగా జరిగిన ఎన్నికలు కమ్యూనిస్టులు ఒక భాగం అనుకుంటే దళిత బహుజన వాదాన్ని ఆ ఫిలాసఫీని తీసుకుని వెళ్ళేవారిది ఇంకొక శిబిరంగా ఉన్నది కమ్యూనిస్టు శిబిరం వెనక్కి పట్టుబట్టింది వెనక్కి వెళ్ళిపోయిందని చర్చ జరుగుతున్న సందర్భంలో తామున్నాము దాన్ని భర్తీ చేయడానికని దళిత బహుజన వాళ్ళు అంటున్నారు ఇందులో వారు చెప్తున్న మాటలకు ఆచరణకు ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారా అనే దగ్గరనే వచ్చిన పేచి దీని కారణాలేమిటి ఉన్న సంబంధాలు ఏమిటి వీటన్నింటి గురించి తెలుసుకుందాం మన దగ్గర దళిత్ బహుజన ఫిలాసఫర్ డాక్టర్ జిల్కర శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం శ్రీనా నమస్తే నమస్తే ఇద్దరం వైట్ వైట్ వేసుకున్నాం మంగులు వైట్ వైట్ ఎట్ల ఎట్లా కనిపిస్తో చూద్దాం ఆన్సర్లు ఎట్లా ఉంటాయి ఎందుకంటే ఇది దళిత్ బహుజన ఫిలాసఫీ మీద ఏం మాట్లాడినా చాలా సెన్సిటివ్ అయింది ఎక్కడ నువ్వు దగ్గర ఇట్లా బ్లాక్ అండ్ మాట్లాడాలి చెప్పుకుందాం రైట్ ఓకే సంతోషం నేను మునుగోడు ఉప ఎన్నిక నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను మీరు ఎన్నికలకు ముందు బీసీలు ఎస్సీ ఏకం కావాలి ఎన్నికలు మనం గెలవబోతున్నామని తర్వాత ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ వేస్తే కనుక గెలుస్తున్నామని ఒక చర్చ చేసిండ్రు కానీ ఆ దళిత్ ఫిలాసఫీకి స్ట్రైట్గా చెప్పాలంటే బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చిన ఓట్లు నాలుగు వేల కొంచెం పైన ఐదు వేల లోపు ఎందుకు ఇట్లా అయింది నన్ను ఒక పెద్ద ప్రశ్న అడిగిన నేను ఒక చిన్న ప్రశ్న అడిగిన నేను నీకు నాకు మధ్య ఉన్న స్నేహం ఎన్ని సంవత్సరాలు ఇరవై దాంట్లో ఆల్మోస్ట్ నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గానే ఉన్నావు ఇరవై ఏళ్ళలో నన్ను మొదటిసారి ఇంటర్వ్యూ చేస్తున్నావు ఎందుకు చేయలేదు నేను ఎన్ని సంవత్సరాలు అవకాశం రాలేదు కాదు నువ్వు నా విషయాన్ని నా మేధస్సుని కావచ్చు లేదంటే నా విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము చిన్న చూపు చూడడమే దానికి కారణం ఓకే బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు రాకపోవడానికి కూడా అదే కారణం కానీ ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ అంటే నా పాయింట్ ఏంటంటే ఇరవై ఏళ్ళ స్నేహంలో ఒక ఐడియలాజికల్ స్ట్రగుల్ చేస్తున్న నన్నే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నాకే ఇవ్వాల్సిన గుర్తింపు ఏలేదు నువ్వు నలభై ఏళ్ళుగా బహుజన సమాజ్ పార్టీ ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నది తెలంగాణ ప్రాంతంలో ఉన్న బహుజనులు నలభై ఏళ్ళుగా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఐడియాలజీని కావచ్చు లేదా దాని అవసరాన్ని కావచ్చు ఇక్కడ ఉన్న బహుజనులు గుర్తించలేరు అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోకపోవడం అనేది ప్రజల తప్ప పార్టీ తప్ప ఇంటర్వ్యూ చేయకపోవడం నీ తప్ప నా తప్ప అంటే ఇక్కడ నా ఇంటర్వ్యూ అనేది కమర్షియల్ వ్యా రాజకీయం వీళ్ళకి వరకు అది కూడా కమర్షియల్ అంటే డబ్బులు ఓట్లు కొనడము తీసుకోవడము కమర్షియల్ ఒక యాంగిల్ అనుకున్నప్పటికీ నేను అనేది ఏంటంటే గద్దర్ మీటింగ్ పెట్టినా వేల మంది వస్తారు అట్ ద సేమ్ టైం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీటింగ్ పెట్టినా వేల మంది వచ్చిండ్రు గద్దరికి ఓట్లు రాలేదు ఆర్ఎస్ ప్రవీద్ కుమార్ ఓట్లు పడవు చూసింది అది సో గద్దర్ యాక్చువల్గా ఇప్పటివరకు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పడానికి మన దగ్గర డాటా లేదు టెక్నికల్ కోదండరాము బై నేచర్ ఈజ్ ఎ ప్రొఫెసర్ బై ప్రొఫెషన్ ఈజ్ ఎ ప్రొఫెసర్ హీ వాజ్ ద ప్రొఫెసర్ నాట్ ఎ పొలిటీషియన్ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక ప్రయోగం చేసేడు ప్రయత్నం చేసేడు వాస్తవానికి తెలంగాణ సమాజానికి జయశంకర్ సార్ ఎలాగైతే ఒక దిశానిర్దేశం చేసిండు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా అలాంటి ప్రయత్నం చేసిండు తెలంగాణ పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించిండు కేసీఆర్కి ఎంత గౌరవం దక్కిందో తెలంగాణ ఉద్యమంలో కోదండరాముకి కూడా అంతే గౌరవం దక్కింది దాని అర్థం కోదండరాము కేసీఆర్ ఈక్వల్ అని కాదు లేదంటే కోదండరాము ద్వారా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే అధికారం వస్తుందని కాదు ఓట్లు ఎందుకు రాలేదు ఓట్లు రావు ఎందుకంటే ఆయన నాయకుడు ఆయన అనుకోలేదు పిలిపిస్తే లక్షల మంది అది ఉద్యమం ఉద్యమానికి రాజకీయానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు బీఎస్పీ చేస్తున్నది రాజకీయమే కదా బీఎస్పీ చేస్తున్నది రాజకీయమే కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంవత్సరం మాత్రమే పూర్తయింది ఆయన మొన్నటి వరకు అంటే రాజకీయాల్లోకి వచ్చేంత వరకు ఒక సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏ పని చేసినా అంకిత భావంతో అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చింది అంటే ఒక పొలి పోలీస్ ఆఫీసర్గా కావచ్చు లేదా గురుకులాల గురుకులాల సెక్రటరీగా కావచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చి దాని మీద మీరే ఇంటర్వ్యూ కూడా చేశారు మనం ఆయనకి ఇంకా టైమే ఇవ్వలేదు పూర్తిగా మునుగోడు ఎలక్షన్ అనేది ఒక బై ఎలక్షన్ ఆయన వచ్చిన వన్ ఇయర్ కాలంలో వచ్చిన ఒక ఎలక్షన్ ఇంకా చాలా టైం ఉంది ఆయనని మనం పరీక్షించడానికి లేదా ఆయన పని విధానాన్ని అంచనా వేయడానికి నిజంగానే ఆయనకి ప్రజలు ఆమోదం తెలుపుతున్నారా ఆయన మాట విని ఓట్లు వేస్తారా లేదా అనే విషయం తేలాలని అంటే మనం జనరల్ ఎలక్షన్స్ వరకు ఆగాలి ఒకటి రెండోది ఏంటంటే బై ఎలక్షన్స్లో జనరల్గా ఎప్పటి ఇప్పటి వరకు ఎక్కడ కూడా బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిఎస్పి మునుగోడు బై ఎలక్షన్ పోటీ చేసింది అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద నమ్మకంతో బెహన్జీ మాయావతి గారు అవకాశం ఇచ్చారు సరే ఆయన ఒక ప్రయత్నం చేసిండు వాస్తవానికి బహుజన్ సమాజ్ పార్టీకి మునుగోడులో పెద్ద నిర్మాణం ఏమి లేదు ఒకటి రెండోది నిర్మాణం లేని బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి నిర్మాణం లేని బీఎస్పీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి నిర్మాణం లేని బీజేపీ అనడం అనేది కరెక్ట్ కాదు ఎందుకనంటే రాజగోపాల్ గారు బీఏ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు కాబట్టి ఆయనకి అనేక సంవత్సరాలుగా ఉన్న ఆ సంబంధాలన్నీ కాంగ్రెస్ నిర్మాణం అంతే బీజేపీ నిర్మాణంగా మారింది అందుకని బీజేపీకి కొత్తగా నిర్మాణం అవసరం లేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి ఉన్న నిర్మాణమే బీజేపీ నిర్మాణం అందువల్ల వాళ్ళకి డబ్బు బలం ఉన్నది కుల బలం ఉన్నది నిర్మాణ బలం ఉంది అంతేకాకుండా పదే పదే కేసీఆర్ గారు చేసిన పోరాటం బీజేపీ మీద చేసిండు ఆయన పోరాటం అందువల్ల బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అదే కేసీఆర్ పాల్వాయి స్రవంతి నా శత్రు అని ప్రకటించి నా ప్రత్యర్థి అని ప్రకటించి ఉంటే ఇరవై మూడు వేల ఓట్లు రాజగోపాల్ రెడ్డికి వచ్చేటి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు స్రవంతికి వచ్చేటి రాజగోపాల్ రెడ్డిని నా మాట ఏంటంటే శ్రవంతిని రాజగోపాల్ రెడ్డిని కాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారినే కనుక నా ప్రత్యర్థి అని కేసీఆర్ ప్రకటించి ఉంటే తప్పకుండా లక్ష ఓట్లు వచ్చేటి అంటే ఇప్పుడు మీరు అనేది కేసీఆర్ బీజేపీని ఎక్కువ ఓట్లు తెప్పించిందని మీరు అంటారు అది అది లోపాయకారి ఒప్పందం మనం కొట్లాడుతున్నట్టే ఉండాలి నువ్వు గాయపడ్డట్టు ఉండాలి నేను గెలిచినట్టు ఉండాలి అనేది ఒక అవగాహన ఇది ఇప్పుడు అవతలి లోపాయకారి ఒప్పందం ఏందో అవతల నిగూడ ఆ విషయం ఏందో మీరు విశ్లేషణ చేస్తున్నారు కానీ దళిత వాయిస్కి ఎందుకు ఓటు రావడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దళిత వాయిస్ కాదు ఇది బహుజన్ బహుజన్ వాయిస్ బహుజన్ బహుజన్ వాయిస్ బహుజన్ వాయిస్ బహుజన్ వాయిస్ కి దేశవ్యాప్తంగా బహుజన రాజకీయాలు అనేటివి ఒక సంక్షోభంలో ఉన్నాయి వాస్తవానికి అంటే యూపీలో బహన్జీ మాయావతి గారు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోవడం వల్ల దేశమంతా బహుజనుల్లో ఒక నిరాశ నిస్పృహ ఆవయించి ఉన్నది అది వాస్తవం తర్వాత డబ్బు అనేది విపరీతమైన ఒక ఫోర్స్గా ప్రజల్ని ఆక్యుపై చేసింది రెండవది ప్రజల ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది ప్రజల టేస్ట్లో చాలా మార్పు వచ్చింది ఇమ్మీడియట్గా మాకేమి లభిస్తుంది అనేది ఆలోచిస్తున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక నిమిషం భవిష్యత్తు గురించి ఆలోచించే విషయం ప్రజల్లో ఇంకా రాలేదు మెచ్యూరిటీ రాలేదు సో నేనేమంటున్నానంటే దేశమంతా బహుజన రాజకీయాలు సంక్షోభంలో ఉన్న కాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన రాజకీయాల్లోకి రావడం మూలంగా బహుజన రాజకీయాలు సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళలో ఒక ఆశ తలెత్తింది ఆ ఆశ నెరవేరడానికి ఇక్కడ టైం ఉన్నది సరే మీరు దాని మూలంగా ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు కూర్చానా అదే అదే ఓకే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి ఆయన పక్కనున్న పంజాబ్ రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని గెలుచుకోగలిగాడు ఆయన డబ్బులు పంచినట్టు నేను ఎక్కడ ఏ మీడియాలో నేను చూడలేదు డబ్బులు పంచలేదు అవునా ఆయన ఒక బ్యూరోక్రాట్ అరవింద్ కేజ్రీవాల్ బ్యూరోక్రాట్ ఆయన వచ్చి ఒక మార్పు దిశగా వెళ్ళి ఉత్తర భారతాన్నే దాదాపుగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో త్వర త్వరలో జరగబోతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాబో వస్తారా అని ఒక చర్చ జరుగుతున్నది అవునా అన్నప్పుడు ఒక బ్యూరోక్రాట్ నుంచి వచ్చిన అతను ఒక విజయం సాధిస్తూ రాష్ట్రాలు రాష్ట్రాలు గెలుచుకుంటూ ఆయన వెళ్తున్నప్పుడు ఇక్కడ డిపాజిట్ కూడా ఎందుకు రాలేదు చాలా మంచి ప్రశ్న నీకు తెలిసే అన్నీ అడుగుతున్నావు నాకు తెలుసు కానీ అరవింద్ కేజ్రీవాల్ని ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా మాత్రమే మనం చూడకూడదు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కేవలం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక హీరోగా మాత్రమే ప్రో ప్రోజెక్ట్ చేసారు కానీ ఆయన వెనకాల ఉన్న క్యాపిటలిస్టులు ఎవరు అనేది కూడా ఆలోచించాలి ఢిల్లీ బేస్డ్ మర్కంటైల్ కమ్యూనిటీ అంతా వ్యాపార వర్గం అంతా అరవింద్ కేజ్రీవాల్ని ఓన్ చేసుకున్నది అరవింద్ కేజ్రీవాల్ ఒక సవర్ణ కులానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యంగా వైశ్య కులానికి సంబంధించిన వ్యక్తి ఢిల్లీలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా వచ్చి స్థిరపడ్డ బ్రాహ్మణ్ బనియా మార్వాడి వ్యాపార వర్గం అంతా కేజ్రీవాల్ని సపోర్ట్ చేసింది ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు అంటే ఆ సపోర్ట్ లభించడానికి కూడా ఆయన చాలా కష్టపడ్డాడు అది ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో అంత ఈజీ ఏం కాలేదు ముఖ్యంగా అన్నా హజారే తోటి విభేదించి ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అట్ ద సేమ్ టైం అక్కడున్నటువంటి వ్యాపార వర్గము మధ్యతరగతి స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న వ్యాపార వర్గం అంతా కేజ్రీవాల్ని సపోర్ట్ చేసింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఒక వర్గం పెట్టుబడిదారి వర్గంలో ఒక వర్గము కేజ్రీవాల్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఒక వాతావరణం ఆయన నిర్మించగలుగుతున్నాడు అట్లాగే ఆయనకు వచ్చిన సక్సెస్ రేట్ని కూడా మనం అందులోంచే చూడాలి కానీ అంటే ఆయన డబ్బులు ఇవ్వలేదు కావచ్చు లేదంటే డబ్బులు ఖర్చు పెట్టలేదు కావచ్చు అది వేరే సంగతి కానీ ఒక బలమైన ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేయగలిగిన ఒక క్లాస్ అంటే కాన్సెంట్ ఆఫ్ ఒపీనియన్ తయారు చేయగలిగిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఒపీనియన్స్ని తయారు చేయగలిగినటువంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అనుకూలంగా ఫలితాలు వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆర్థికంగా సహకరించే క్యాపిటలిస్టులు ఎవరు ఉన్నారు ఇక్కడ ఉద్యోగులే లేరు సరిగ్గా అంటే బహుజన నుంచి ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు ఈ రాజకీయాలకి మద్దతుగా నిలబడితే కొద్దిగా ఆర్థిక బలం అందుతుంది తద్వారా రాజకీయాల్లోకి ముందుకు పోగలదు ఇక్కడ క్యాపిటలిస్ట్ల సపోర్ట్ లేదు దళిత బహుజన వర్గాల నుంచి ఎదిగిన వ్యాపార వర్గాల సపోర్ట్ లేదు ఏ సపోర్ట్ లేకుండా ఆయనకున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకున్న విజన్ని ముందు పెడుతూ ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు అందుకని ఇక్కడున్నటువంటి వ్యాపార ఇక్కడున్న రాజకీయాల్లో కేసీఆర్కి స్థానిక వ్యాపార వర్గము స్థానిక భూస్వామ్య వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి బీజేపీకి జాతీయ స్థాయిలో ఉన్న బహుళజాతి వ్యాపార వర్గాలు మల్టీనేషనల్ కంపెనీలు ఇంక్లూడింగ్ ఆదానీ అంబానీలే కాకుండా వేల కంపెనీలు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి కాంగ్రెస్ ఇప్పుడు ఆ సపోర్ట్ని తిరిగి పొందడం కోసం నానా కష్టాలు ఉంది కానీ రాజకీయాలని పెట్టుబడిదారులే శాసిస్తారా అది సరైనది కాదనే కదా కాన్షిరామ్ గారు ఇది చేసింది అంబేద్కర్ గారి అఫ్ కోర్స్ కరెక్టే కానీ ఒక లెవెల్కి రీచ్ కావాలని అంటే కొన్ని వర్గాలు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆ దశ రాబోతున్నది ఇప్పుడైతే ఆయన వాళ్ళని మెప్పించే ప్రయత్నంలో భాగంగా ఈ మునుగోడులో యుద్ధం చేసిండు మనం మునుగోడు యుద్ధం అన్నారు కాబట్టి మీరు అక్కడ ఉద్యోగులు అదే చెప్తున్నా కదా వ్యాపస్బీ ఉద్యోగులే సపోర్ట్గా లేరు అని ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇక్కడ బాంసే రూపంలో పనిచేసినారు తర్వాత నానా రకాలుగా పనిచేసినారు చైతన్యం కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లేకుంటే ఇంకనే ఇంకొక ఇంకొక లెవెల్కి తీసుకుపోదామా ఈ డిస్కషన్ పోదాం ఇక్కడ ఇక్కడ తీసుకుంటారు ఎందుకు ఉద్యోగులు ఆ క్వశ్చన్ సోషల్ మీడియాలో వచ్చే క్వశ్చన్ నాది కాదు ఇది బౌద్ధ సమాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అక్కడున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇంత ఉన్నది ఇంతలో వచ్చిన ఓట్లన్నీ అంటే లోపం ఎక్కడ ఉంది అనేసి ప్రశ్న ఇది నాది కాదు సోషల్ మీడియా దానికే నేను ఒక మంచి హిస్టారికల్ ఆన్సర్ చెప్పబోతున్నా చెప్ప పంతొమ్మిది వందల ముప్పై రెండులో కమ్యూనల్ అవార్డు అనౌన్స్ చేసినప్పుడు అంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఈ దేశంలో ఉన్న వివిధ మతాల వాళ్ళకి కులాల వాళ్ళకి హక్కులు అధికారాలు ఇవ్వాలి అనే నిర్ణయం జరిగినప్పుడు ఈ దేశంలో అక్షరాస్యత శాతము జస్ట్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ తర్వాత కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు మన దేశంలో అక్షరాస్యుల శాతము ఎయిటీన్ పర్సెంట్ మండల్ కమిషన్ అపో ఇంప్లిమెంట్ చేయాలని అంటే సింగ్ ఓబిసి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు థర్టీ సిక్స్ పర్సెంట్ పద్దెనిమిది శాతం జనాభా ఉన్న అక్షరాస్యులు జనాభా ఉన్న అక్షరాస్యులు ఉన్న కాలంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎనిమిది శాతం ఉన్న కాలంలో అన్ని కులాల వాళ్ళకి వాళ్ళ కుల మత ప్రాంత భాష లింగభేదాలు లేకుండా ఓటు హక్కు వచ్చింది అది బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి పోరాటం నిరక్షరాశులు హక్కులు అధికారాలు సాధించు మెజారిటీ నిరక్షరాశులు భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిర్రు కానీ ఈరోజు అక్షరాస్యత శాతం ఎనభై ఎయిటీ పర్సెంట్ అక్షరాశులు ఉన్నారు ఎనభై శాతం అక్షరాశులందరూ మేము హిందువులం అనుకుంటున్నారు ఎనిమిది శాతంగా ఉన్నటువంటి అక్షరాశులు ఆనాడు పద్దెనిమిది శాతంగా ఉన్నటువంటి అక్షరాశులు ఆనాడు మేము పలానా కులానికి చెందిన వాళ్ళం అని అనుకున్నారు అందువల్ల మతం అనేది ప్రధానమైన పాత్ర పోషించలేదు అప్పుడు నేను పలానా మతస్థుని అని ఐడెంటిఫై కాలేదు నేను పలానా కులస్తుని అని ఐడెంటిఫై అయ్యి వాళ్ళందరూ అందరు నిరక్షరాశులు వాళ్ళు కూలీనాలు చేసుకొని బతికిన జనాలు నాలి కష్టపడి సంపాదించి ప్రాణ త్యాగాలు చేసి సంపాదించిన హక్కులు ద్వారా ఈరోజు ఎనభై శాతం మంది చదువుకుంటే ఈ ఎనభై శాతం మంది బాబాసాహబ్ అంబేద్కర్కి లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే రాజకీయ పార్టీలకి ఓట్లేస్తున్నారు వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు చదువుకున్న వాళ్ళంతా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైన పార్టీలకి ఓట్లేస్తున్నారు చదువురాని వాళ్ళంతా చదువుకోకుండా కూలీనాలు చేసుకొని బతుకుతున్నాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ లేదా ఇంకా అంటే అఫీషియల్గా ఫార్టీ పర్సెంట్ కాదు కానీ ట్వంటీ పర్సెంట్ నాలెక్క ప్రకారంగానైతే ఇంకా ఫార్టీ పర్సెంట్ పదో తరగతి చదువుకొని ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ దేశాన్ని కాపాడడం కోసం ఓటేస్తున్నారు అందుకని చదువుకున్నారు ఉద్యోగస్తులు అయ్యారు కాబట్టి బీఎస్పీకి ఓటు ఎందుకు వేయట్లేదు అని అంటే వాళ్ళు చదువుకున్న విద్యా వ్యవస్థ మూలంగా ఆ పరిణామం ఏర్పడ్డది వాళ్ళ చదివే వాళ్ళని బహుజన్ సమాజ్ పార్టీకి దూరం చేస్తున్నది లేదంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మారుస్తున్నది అంటే ఇదే అదే అంటున్నా ఎనాలిసిస్ జాగ్రత్తగా ఆలోచించవు చదువుకొని వాళ్ళందరేమో ఒకప్పుడు మా కులానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు అనేది పార్టీలు అంటే బహుజన్ సమాజ్ పార్టీ మినహా అన్ని అన్ని పార్టీలు రాజకీయానికి రాజ్యాంగానికి వ్యతిరేకం గా బీజేపీ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం మేము నమ్మము మేము సనాతన ధర్మాన్ని నమ్ముతామని స్పష్టంగా ప్రకటించారు కేసీఆర్ గారు ఈ రాజ్యాంగం పనికిరా దీన్ని మార్చాయాలి ఇంకో కొత్త రాజ్యాంగం రాసుకోవాలని కేసీఆర్ గారు అన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ గత వంద సంవత్సరాల కాలంలో అంటే మొదటి నుంచి వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ని రకరకాలుగా మారుస్తూ వచ్చారు ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో జరిగిన అమెండ్మెంట్స్ కావచ్చు దానికి జరిగిన సవరణలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి అందుకాని కాంగ్ ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా డెబ్బై సంవత్సరాలు దాన్ని నాంచింది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా ఆపింది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇరవై ఏళ్ళుగా అధికారాన్ని చెలాయిస్తున్నట్టే వాజ్పేయి గారు ఒక తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఒక పదిహేడు సంవత్సరాలుగా బీజేపీ పరిపాలిస్తున్నది వాళ్ళు దాన్ని నాశనం చేశారు ఉదాహరణకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాక్ష్యం ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ని ఇచ్చారు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వాళ్ళకే దానికి రాజ్యాంగ సవరణ చేశారు ఎందుకు మన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఓ మాట అన్నారు కదా అగ్రవర్ణ పేదలను కూడా గుర్తిస్తామని గుర్తిస్తాము అదే కదా దానికి అగ్రవర్ణ పేదలని అంటే వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ అభివృద్ధి కోసం అవసరమైన పథకాన్ని తయారు చేయాలి కానీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫర్ ద ఫర్ ద ఫ్యాక్ట్సే యాక్చువల్గా సిన్హా కమిటీ అగ్రవర్ణాలకి రిజర్వేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదని ఒక కమిటీ వేసింది సిన్హా కమిటీ చెప్పిన దాంట్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని లేదు రికమెండేషన్లో వాళ్ళ అభివృద్ధి కోసం ఏదైనా స్కీమ్ ఏర్పాటు చేయండి అని చెప్పారు స్కాలర్షిప్స్ ఏర్పాటు చేయవచ్చు ఇంకేదైనా ఏర్పాటు చేయవచ్చు కానీ రిజర్వేషన్ ఫండమెంటల్ రైట్ కింద ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి సిన్హా కమిషనే చెప్పలేదు కదా ఇంక యాక్చువల్గా కాకాసాహెబ్ కలేల్కర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కమిషన్ వేసినప్పుడు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది కానీ అదే నెహ్రూ గారు కాకాసాహెబ్ కలేల్కర్కి పిలిపించి కూర్చుండబెట్టి మాట్లాడి ఆయన చేత డిసెంట్ నోట్ రాయించి సతకం పెట్టించాడు ఆ డిసెంట్ నోట్ను ముందట పెట్టి ఆయనే అంటే ఏ ఏ కమిషన్కి చైర్మన్గా ఉన్నాడు ఆ వ్యక్తే ఆ కమిషన్ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు దాని మీద చర్చ చేయాల్సిన అవసరం లేదని పక్కకు పెట్టేశారు పార్లమెంట్లో చర్చ జరగలేదు కదా అక్కడ రికమెండేషన్ చేసినా కూడా నువ్వు అమలు చేయలేదు అట్లాగే మండల్ కమిషన్ రిపోర్టు ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినా కూడా నువ్వు అమలు చేయలేదు సిన్హా కమిషన్ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పలేదు కానీ నువ్వు రిజర్వేషన్ ఇచ్చినావు ఇది కదా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగాన్ని ఏ మార్చడం ఇదే కానీ అన్ని పార్టీలు రాజ్యాంగానికి వ్యతిరేకం కానీ ఒకే ఒక్క పార్టీ రాజ్యాంగం మా ఏజెండా రాజ్యాంగం మా మేనిఫెస్టో అని ప్రకటించిన పార్టీ మానివారు కాశీరామ్ గారు స్థాపించిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ అది ఒకటే రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయాలని కోరుకునే పార్టీ కానీ దురదృష్టం ఏంటంటే ఏ రాజ్యాంగం వలన అయితే ప్రయోజనాలు పొందుతున్నారో వాళ్ళకే ఆ బహుజన సమాజ్ పార్టీ గురించి సరిగ్గా తెలియదు అర్థం చేసుకోలేకపోతున్నారు అంత కఠినతరంగా ఉందా లేకపోతే కనుక దాని జీవితానికి అప్లై చేయలేకపోతున్నారా కఠినతరంగా కాదు దాని బెనిఫిట్ పొందుతూ కూడా అది ఇప్పుడు ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే మన దేశంలో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఓటర్ యొక్క మైండ్ సెట్ల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక ఎనాలిసిస్ చేశాడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఓటును నిర్ణయిస్తుంది కిందికుల పోడు తనకన్నా పైకులం వాడికి ఓటేయాలనుకుంటాడు తప్ప తనకన్నా కింది కులం వాడికి ఓటేయ్యాలని అనుకోడు అందువల్ల కింది కులాల నాయకత్వంలో జరిగే రాజకీయ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఇక్కడ జరుగుతున్నది అదే బీఎస్పీని ఒక బహుజనుల పార్టీ లేదంటే ఇంకా మాలమాదిగొల్ల పార్టీగా ప్రచారం చేయడం మూలంగా మిగతా వర్గాల వాళ్ళందరూ కూడా ఆ పార్టీని మాది అని ఓన్ చేసుకోలేదు ఇంకా చేసుకోలేకపోతున్నాడు అట్లాగే దళితులకు ఎట్లుంటుంది అని అంటే రెడ్లు వెలుమలు ఇతర అగ్రకులాల వాళ్ళు ఏదైనా రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే అవి చాలా గొప్పగా కనిపిస్తాయి అదే తన వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక పార్టీ ఏర్పాటు చేసి మనకు అధికారం కావాలని చెబితే ఇది అయ్యేదా సాధ్యమా అనే ఒక అనుమానం ఉంటుంది అందుకని సహజంగానే తన సొంత వర్గానికి సంబంధించిన రాజకీయ పార్టీ ఉంటే కూడా దానివైపు అడుగులు వేయడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే మనం మీరు రెండు మూడు ఉదాహరణలు ఒకటి ఈడబ్ల్యూ రిజర్వేషన్ మీద రెండవది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అన్నారు మూడోది వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవడం లేదు రాజకీయాలని అన్నారు మీరు చెప్తున్న స్లోగను ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఈ వ్యవస్థలో ఒకరికి ఒకరికి వాళ్లకు ఆ మానసిక భావన ఒకటి అనే భావన లేదనే విషయం కూడా అర్థమవుతున్నది పరస్పర విరుద్ధమైన పరస్పర విరుద్ధ ఆలోచనలు కలిగిన మీ రాజకీయాలను అర్థం చేసుకోలేని జనాలను ఏకం చేస్తామని ఒక డెబ్బై సంవత్సరాలుగా చెప్తున్నది అబద్ధమా నటననా డ్రామానా మోసమా నిజం డ్రామా కాదు అబద్ధం కాదు నటన కాదు ఎందుకంటే భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం న్యాయం అనే విలువల ఆధారంగా ఈ సమాజాన్ని పునర్నిర్మాణం చేయాలని ప్రియాంబుల్లో చెబుతున్నది అది ఈ దేశ ప్రజలు అంటే మనము పుట్టడానికన్నా ముందు ఒక డెబ్బై సంవత్సరాల క్రితము మన పూర్వీకులు ప్రకటించిన ఒక ఆశయం ఆ ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత మనది ఇంకా రాబోయే తరాలది కూడా అంటే ఒక భూతల స్వర్గాన్ని నిర్మించాలి అని మన పూర్వీకులు పెట్టిన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి రాజకీయాలు చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ కావచ్చు లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా సరే రాజకీయాలు ఎందుకు చేస్తున్నామంటే ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి కానీ ఈ అసమానతలు ఇలాగే కొనసాగాలనుకునే రాజకీయ పార్టీలే గెలుస్తున్నాయి మీరు అనే క్వశ్చన్ అది సమా అసమానతలు కొనసాగాలనే రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి దాని అర్థము అసమానతలు పోవాలని కోరుకునే వాళ్ళు ఇర్రెలవెంట్ అని కాదు పరస్పరం వ్యతిరేకించుకునే వర్గాలు లేదా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగినటువంటి వర్గాలు ఈ దేశంలో ఉన్నవి కానీ ఈ వర్గా సంఘర్షణనంతా పరిష్కరించి అన్ని వర్గాలని సమానంగా బతికే ఒక వ్యవస్థ నిర్మాణం చేయడమే మన అందరి డ్యూటీ అదే కాన్స్టిట్యూషన్ మనకి చెప్పినటువంటి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే లాంటి మహనీయులు కోరుకున్నది కూడా అదే సమ అదే విషయం ఏ వ్యక్తికైనా ఏ వ్యక్తి దగ్గరికైనా పో నీకు సమానత్వం కావాలా అని అడిగితే వద్దా అనేటు ఎవరు ఉండరు ఇతరులకి సమానత్వం కావాలా వద్దా అని అంటే అక్కడ డిఫర్ అవుతాడు నీకు సమానత్వం కావాలని అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేను సమానంగా ఉండాలి అందరితో పాటు మరి అవతలోడికి సమానత్వం ఉండాలని అంటే వాడు మాది కూడా మాలోడా గౌన్లోడా గౌన్లు కూడా ఆడపిల్లన ఈ సమానత్వం నా ఆయనకు ఉండొద్దు ఎందుకంటే ఆడపిల్ల ఆమె ఆమె సమానం ఎట్ల అవుతుంది మాదిగలు వాళ్ళు సమానం ఎట్లా ఒక్కొక్క కులము ఒక్కొక్క వర్గం ఒక్కొక్క జెండర్ తన పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించినప్పుడు ఇతరులకి సమానత్వాన్ని నిరాకరించే ఒక మనువాద మానసిక వ్యవస్థ ఈ దేశంలో ఉన్నది ఈ స ఈ ఈ వ్యవస్థలో అంటే అలాంటి మానసిక స్థితిని మార్చడం కోసం ఒక భావజాల పోరాటం జరుగుతున్నది ఎట్ ద సేమ్ టైం రాజకీయాలు గెలవాలంటే రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే భావజాల పోరాటం ఒకటే సరిపోదు దానికి రాజకీయ పోరాటం ఉండాలి రాజకీయ పోరాటానికి రాజకీయ లక్షణాలు కలిగిన నాయకుడు ఉండాలి ఒక పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ ఉండాలి బహుజన్ సమాజ్ పార్టీకి మాయావతి గారు మాన్యవర్ కానిషీరాం గారి తర్వాత అలాంటి పొలిటికల్ క్యారెక్టర్ ఉన్నటువంటి లీడర్ లేడు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటివరకు అలాంటి లీడర్ దొరకలేదు లక్కీలీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దొరికారు ఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిలో కూడా కొన్ని ఉంటే ఉండొచ్చు రాబోయే రోజుల్లో అవి కూడా పరిపూర్ణంగా మారుతాయి ఆయన ఒక పూర్తి స్థాయి పొలిటీషియన్గా అయితే ఎందుకంటే వన్ ఇయర్ క్రితం ఆయన బయలుదేరినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట తీరు వేరు ఇప్పుడు వేరు అందుకని ఆయన ఒక ప్రాసెస్లో ఉన్నాడు సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో సాధించిన విజయాలు విద్యారంగంలో ఆయన సాధించిన ఫలితాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆయన నమ్ముతున్నారు నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అని అంటే ఓటుకు పదివేల చొప్పున పంచిపెట్టిన చోట పైసా తీసుకోకుండా నాలుగు వేల మంది బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తుకు ఓట్లేసారంటే అదే మామూలు విషయం కాదు కదా మామూలు విషయం కాదు కాదు అక్కడ ముప్పై ముప్పై వచ్చా నువ్వు చెప్పేది వినాలి నేను చెప్పేది సరే నేను అంటున్నా అంటే మన కులపోడు నిలబడ్డాడని ఓటు వేయరు ఆ కులపోడా కాదా అనేది కాదు ఆ వ్యక్తి లేదా ఆ పార్టీ చెబుతున్న విషయము సరి అయినదా కాదా లేదా ఆ నిలబడ్డ వ్యక్తి కంపీటెంటా కాదా సమర్థుడా కాదా నిలబడతాడా నిలబడ రేపు మాకు అందుబాటులో ఉంటాడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక క్యాండిడేట్ని గెలిపించడానికి జనరల్ ఎలక్షన్ వేరు జనరల్ ఎలక్షన్ అనేది పాలసీ బేస్డ్గా జరుగుతుంది బై ఎలక్షన్ అనేది క్యాండిడేట్ బేస్డ్గా జరుగుతుంది ఇక్కడ క్యాండిడేట్ ఎవరయ్యురు ఓ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అయ్యిండ్రు అందుకని క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా క్యాండిడేట్ ఇప్పుడు ఆ వచ్చిన నాలుగు వేల ఓట్లు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చూసి వేసిన ఓట్లే అంతేగాని ఆయన చూసి శంకరాచార్యని చూసి వేసిన ఓట్లు కావు చాలా తక్కువ ఉంటాయి అందుకే నేను ఏమంటున్నానంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆన్ ఆన్పార్విత్ కేసీఆర్ అండ్ రాజగోపాల్ రెడ్డి ఈక్వల్లీ కంపీటెంట్ అని ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు నమ్మినప్పుడు తప్పకుండా ఓట్లు వస్తాయి నమ్మకం ఎప్పుడైనా చూద్దాము దానికి ఇంకో ఇంకో క్వశ్చన్ ముందు ఇతర పార్టీలతో సమానంగా లేరు చూడలేదు ఆ మానసిక భావన రాలేదు అని అన్నారు మునుగోడు ఎలక్షన్ సరిగ్గా అదే సమయానికి బీఎస్పి డిఎస్పీ మధ్య సోషల్ మీడియాలో అది ఆ చర్చ ఎందుకు జరిగినట్లు అంటే ఇద్దరి మధ్య వైరుధ్యం ఉన్నట్ల ఆ చర్చ ఏమిటి ఒక భావజాలం కలిగిన ఇద్దరి మధ్య అసలు మిగతా విషయాలను వీలేసి ఇద్దరి మధ్యనే ఫైటింగ్ ఎందుకు అయింది వాళ్ళది ఒక భావజాలం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అంబేద్కర్ మీరు అంబేద్కర్ వాళ్ళు అంబేద్కర్ మీరు రాజ్యాంగం అంత రాజ్యాంగమే అంటున్నారుగా పేరు బ్రాండెడే చాలామంది ఏంటంటే ప్రాక్సీ బ్రాండ్స్ ఉంటాయి కదా మంచి వుడ్లాండ్ షూస్ అని మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కానీ అవి వుడ్లాండ్ షూస్ కావు అవి అందుకని విషార్దం చెబుతున్నది పేరుకు మాత్రమే అంబేద్కరిజం అందులో అంబేద్కరిజం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లేదు అంబేద్కర్ మహారాజులు అనే కాన్సెప్ట్ ఒప్పుకోలేదు అంబేద్కర్ వేసుకున్న వేషం వేరు అంటే ఆయన ఆయన సూటు బూటు కోటు వేరు విశారదను మహారాజులని వేసుకొని తిరుగుతున్న ఆ పాతకాలం నాటి డ్రెస్ వేరు పేరు అప్పుడప్పుడు ఆయన అంబేద్కర్ పేరు ఉచ్చరిస్తాడు కాన్షిరామ్ పేరు ఉచ్చరిస్తాడు తప్ప ఎక్కడా ఆయన చెబుతున్న సిద్ధాంతంలో అంబేద్కరిజం లేదు అందుకని వాళ్ళు ఇద్దరు ఒకటి కాదు రెండు వేరు వేరు బహుజన్ సమాజ్ పార్టీ ఒక నేషనల్ లెవెల్ పార్టీ విశారద రాజకీయ పార్టీనా సాంస్కృతిక ఉద్యమమా అని డిఫైన్ చేసుకోవాలి నిన్నటిదాకా సాంస్కృతిక ఉద్యమం అన్నాడు ఇప్పుడు రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తేవడానికే నేను దళిత శక్తిని ఏర్పాటు చేసినా అని అన్నాడు కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేసాడు అందుకని క్వశ్చన్ చేశారు అందరు మీరు బహుజన్ సమాజ్ పార్టీని సపోర్ట్ చేయడానికి అధికారంలోకి తీసుకురావడానికే దళిత శక్తిని ఏర్పాటు చేసినా అని చెప్పి రెండు వేల తొమ్మిదిలో కరపత్రాలు వేశారు ఇప్పుడు పార్టీ ఎందుకు పెడుతున్నారు మీరు బహుజన్ సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కదా అనే ప్రశ్ననే వివాదంగా మారింది వివాదం అంటే ఒకరి మీద ఒకరు విమర్శలు విమర్శలు వివాదం అయింది కానీ కానీ విషారదాన్ని తిరస్కరించారు కదా మునుగోడు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నాలుగు వేల ఓట్లు వచ్చినాయంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సరైన నాయకుడిగా అంగీకరిస్తున్నట్టు కదా బీఎస్పిఏ సరైన పార్టీ అని చెప్పి ఆ ప్రజలు అంగీకరిస్తున్నట్టు కదా అందుకని విశార్దన్ సాంస్కృతిక ఉద్యమం అది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూడాలి ఎందుకంటే నేనేమంటున్నారంటే మందకృష్ణ గారు అనేక విజయాలు సాధించారు వర్గీకరణ విషయం ఒకటి పక్కకు పెడితే అది ఆయన చేతులు లేదు ఆయన పోరాడుతున్నాడు కానీ వితంతు పెన్షన్లు కావచ్చు గుండె జబ్బులకు సంబంధించిన కావచ్చు వికలాంగులకు సంబంధించిన ఇంకా చాలా విషయాల్లో ఆయన చాలా పోరాటాలు చేసి సాధించాడు విశారదని ఏం సాధించాడు ఏం సాధించిండు అని చెప్పి నేను కాన్షిరాం వారసుని అని చెప్పుకుంటున్నాడు కనీసం ఒక వార్డు మెంబర్గా నేను గెలిచిండా ఎక్కడన్నా కనీసం ఒక వార్డు మెంబరు కాన్షిరామ్ వారసుని అని చెప్పుకోవాలంటే కనీసం ఒక వార్డ్ మెంబర్ అయినా గెలిచి ఉండాలి గెలవాలని రూల్ ఏముంది ఉండాలి ప్రయత్నం చేస్తున్నాడు కదా ప్రయత్నం ప్రయత్నాన్ని గుర్తించబోతే ఎట్లా ప్రయత్నాన్ని గుర్తించుతాం ఎప్పుడు నువ్వు కాన్షిరామ్ అని పెట్టుకోకు అభినవ కాన్షిరామ్ కాన్షిరామ్ వారసుడు ఏదో ఇప్పుడు ఆయన ఏదో ఫేస్ ఉండాలి చెప్పు ఆయన ఆయన చెప్పుకుంటే మేము అలాంటి విమర్శిస్తారు దానికి సమాధానం కూడా చెప్పాలి నువ్వు ఒక వార్డు మెంబర్ని గెలువు ఫస్ట్ కాన్షిరామ్ మీద నువ్వు విశారదని వినవు నువ్వు విశారదన్వి అది చెప్పు చాలా గొప్ప పేరు కదా విశారదన అనేది సరిపోతుంది మా అభినవ కాంశీరామ్ ఎందుకు కాంశీరామ్ వారసుడు అని ఎందుకు నువ్వు నిజంగానే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అందరూ అంటారు కాంశీరామ్ వారసుడు అని నేను కూడా చెప్తాను ఆయన గెలిచిండు కరెక్టే కదా అని అనవచ్చు అని అంటావు అందుకని అతిశయోక్తులు విశేషణాలు వాగాడంబరము ఇది అంబేద్కర్ రాజకీయాల్లో లేదు కానీ అంటే మీరు ఆయనకు పబ్లిక్లో వస్తున్న పేరును ఆయనకు పెరుగుతున్న పరపతిని చూసి ఇట్లా మాట్లాడుతున్నారా పబ్లిక్లో పేరు పరుపతి ఇలా చాలా రేపు వాళ్ళ చాలా రేపు అంటే సారీ ఇట్లా అన్నందుకు చాలామంది స్టార్లు ఉన్నారు యూట్యూబ్లో కూడా వాళ్ళకు కూడా పలుకుబడి పరపతి చాలా ఉంటుంది వాళ్ళందరూ గొప్ప సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం తెలిస్తే కెమెరా ఉంటే చాలామంది చాలా రకాలుగా ప్రమోట్ అవుతారు ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంటారు అనేది ఇంపార్టెంట్ అది ముఖ్యంగా భోజన మహనీయుల ఆలోచనకు అనుకూలంగా ఉందా లేదా కానీ మీ ఇద్దరు అంటే ఒక భావజాలంతో కలిగి ఉన్న ఇద్దరి మధ్యనే ఏకరూపత ఏక భావన భావజాలం కాదు దయచేసి ప్లీజ్ రెండు వేరు వేరు భావాలు వేరు వేరు మార్గాలు వాటి మధ్యన అంబేద్కర్ అంటాడు రాజ్యాంగం మూడు అంటున్నారా లేదా ఒకటే అడుగుతున్న చాలా అతి అంటే ఇలాంటి ఉదాహరణ చెప్పకూడదు కానీ ఒక ఇంట్లో ఇద్దరు అన్నలదమ్ములు ఉన్నారు ఒక గుంట జాగ కోసం ఇద్దరు అన్నలదమ్ములు కొట్లాడుకొని పెద్ద మనుషుల దగ్గరికి పోయి తీర్పు చెప్పించుకుంటారు ఇది రాజ్యాధికారం రాజ్యాధికారం ఎవరికి కావాలనే దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి విశారదని పోటీ పడతా అంటున్నాడు కాబట్టి ఆయన బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్తో అయితే ఫైట్ చేస్తాడో విశారదంతో కూడా అట్లే ఫైట్ చేయాలి మా తమ్ముడే కదా తర్వాత చూసుకుందాం అని ఈ ఎన్నికల పోరాటంలో ఆగడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన గెలవాలనుకున్నప్పుడు కంటే నాలుగు ఓట్లు ఎక్కువ రావాలనుకున్నప్పుడు ఆయనకు దొరికిన ప్రతి ఆయుధాన్ని ఉపయోగించుకుంటాడు రాజకీయ రంగంలో అంటే దాని అర్థం ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇన్వాల్వ్ అయ్యి విశారదం మీద ఏదో పాటలు రాయించాడు అని చెప్పే ఆ దుష్ప్రచారాన్ని నేను నేను నేనేమంటున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలతోటి ఎట్లాగైతే ఫైట్ చేస్తాడో అదే రకంగా తనకు వ్యతిరేకంగా ఉన్న తన స్నేహితుడితో స్నేహితుడైనా సరే తన తమ్ముడైనా సరే తనతో కూడా అట్లాగే ఫైట్ చేయాలి చేసిండు చేస్తాడు రేపు విశారదన్ పార్టీ పెడితే ఆయనతో కొట్లాడొద్దా ఆయనకు పార్టీ పెట్టొద్దని చెప్పి అధికారం మనకు లేదు కదా పెట్టుకుంటాడు పెట్టుకున్నప్పుడు ఇతర పార్టీలతో కొట్లాడినట్టే ఆయనతో కూడా కొట్లాడాలి అదే రాజకీయం కదా నేను నేను అంటే ఇప్పుడు మాన మార్జినల్ అవుతున్నా ఏమంటారు వాళ్ళంతా ఇప్పుడు ఈ ఆయనకు రెండు వేలు మూడు వేలు రెండు వేలు వచ్చి రెండు వేలు ప్లస్ నాలుగు ఆరు వేలు అయ్యేది సంఖ్య పెద్దగా కనిపించేది కదా అంటున్నాను అవును దానికోసం ప్రయత్నం చేసినాం విశారదన్ గారిని మునుగోడులో నిలబడి చేతులు జోడించి మీ సహాయాన్ని అర్థిస్తున్నాను అన్నప్పుడు విశార్దన్ గారు ముందుకొచ్చి సపోర్ట్ చేయాలి ఆయన అడిగినప్పుడేమో తప్పకుండా చేస్తాం సార్ మీకు అని చెప్పి ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే క్యాండిడేట్ని పెడుతున్నాను ప్రకటించాడు అందువల్ల హర్ట్ అయ్యారు ప్రజలందరూ హర్ట్ అయ్యారు ప్రజల ఆగ్రహమే ఆ వివాదంగా మారి మీలాంటి వాళ్ళందరికీ అది వివాదంగా కనిపిస్తుంది అది ప్రజల ఆగ్రహం అంటే అడగ వివాదంలా కనబడింది కాబట్టి వివాదం అన్నాం లేకపోతే లోపల మాకు తెలియదు కదా కానీ మునుగోడులో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినాయి బహుజన సమాజ్ పార్టీ అడగలేదు వాళ్ళను మీరు ఇవ్వండి మద్దతు మాకు లేదా కలిసి చేయడం లేదా సరే బహుజన సమాజ్ పార్టీ అడిగిందా లేదా అనేది నాకు తెలియదు అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుకు వచ్చి అడిగినా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేయవు ఎందుకంటే ఇప్పటి వరకు బీఎస్పి ఏర్పడ్డప్పటి నుంచి జరిగిన అనేక ఎన్నికల్లో ఎక్కడ కూడా కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీని సపోర్ట్ చేయలేదు కారణం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీల అవగాహనలో ఆ రాజకీయ పార్టీల మహాసభలు జరిగినప్పుడు ఆ పార్టీలు చేసిన రాజకీయ తీర్మానాల్లోనే బహుజన్ సమాజ్ పార్టీని ఒక క్యాస్టిస్ట్ పార్టీగా కులతత్వ పార్టీగా వాళ్ళు తీర్మానించారు అందుకని మతతత్వ పార్టీలకి కులతత్వ పార్టీలకి వ్యతిరేకంగా పోరాడాలనే ఒక స్టాండ్ని గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీలు మెయింటైన్ చేస్తున్నాయి అందువల్ల బీఎస్పీ తోటి వాళ్ళు పొత్తుకొచ్చే అవకాశం లేదు అయితే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా కేసీఆర్కి రోజు పొద్దున లేవంగానే ధన్యవాదాలు చెప్పాలి ఎందుకు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు చచ్చిపోయాయి ఇక లేవు అని అందరూ బలంగా నమ్ముతున్న సమయంలో కేసీఆర్ గారు వాళ్ళకి వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఉన్నారని చెప్పి నిరూపించి చూపించాడు మునుగోడులో కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు మిగతా వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ అభిమానులు కేసీఆర్ గెలిచిండంటే అంటే అది కమ్యూనిస్టుల ఓట్లతోటి గెలిచిండు అనేది ఒక చర్చ జరుగుతున్నది వినడానికి చాలా ఇంపుగా ఉన్నది నాకు కూడా సంతోషంగా ఉంది కానీ వాస్తవం ఏంటంటే అది కాదు ఎందుకంటే ఎలక్షన్స్లో చాలా రాజకీయాలు జరుగుతాయి డబ్బు అందకుండా చూడడం అనేది కూడా ఒకటి ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది ఇరవై గ్రామాలకి బీజేపీ డబ్బులు అందకుండా కేసీఆర్ చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నాడు డబ్బులు అందకపోవడం మూలంగా కేసీఆర్ గెలిచాడు ఒకవేళ ఆ పద్దెనిమిది గ్రామాలకు కూడా బీజేపీ డబ్బులు అంది ఉంటే కేసీఆర్ గెలిచేవాడు కాదు ఆ క్రెడిట్ కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చేది కాదు అందుకని కమ్యూనిస్టులు ఆల్మోస్ట్ డెడ్ మెట్ ఫర్స్ ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు అంపశయ మీద ఉన్నారు ఈ అంపశయ మీద ఉన్న వాళ్ళకి అమృతం పోసి కేసీఆర్ గారు బతికించాడు మరి రేపు వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ గారితో వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఓ ఐదారు సీట్లు వస్తే వాళ్ళు వాళ్ళ ఉనికి చాటుకుంటే ప్రస్తుతానికైతే వాళ్ళు ఉనికి నిలబడ్డదు వాళ్ళ మూలంగా కేసీఆర్ మూలంగా అదే నాను మనం ఎందుకు ఇచ్చేరు వాళ్ళు సపోర్ట్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు అంటే ఏదో మతతత్వ బీజేపీని ఓడించడం కోసం ఇచ్చిరనేది రాజకీయంగా అందరికీ కనపడే నిర్ణయం అంటే కనిపించే విషయం కానీ వాస్తవం నేనేమనుకుంటానంటే రెండు వ్యక్తిగత కారణాల మూలంగా జరిగి ఉండొచ్చు వ్యక్తిగత ఒకటేమో తెల్దార్పల్లిలో తమినేని వీరభద్రం గారి తమ్ముడు ఒక హత్యా నేరంలో ముద్దాయిగా ఉన్నాడు అక్యూజ్డ్ ఆయన సో ఆయన్ని రక్షించుకోవడానికి తమ్ినేని వీరభద్రం గారు ఒక మెట్టు దిగి కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి ఉండొచ్చు సిపిఐ వాళ్ళు ఎందుకు చేసిరంటే వాళ్ళు చెప్పాలి సిపిఐ మరి చాడ వెంకటరెడ్డి గారు మిగతా వాళ్ళు ఎందుకు చేసిరనేది ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు అందుకని ఎలక్షన్స్లో అవన్నీ సాధ్యమే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్నటిదాకా తెలంగాణ ఏర్పడ్డ వెంటనే సామాజిక న్యాయాన్ని కోరుతూ ఆల్మోస్ట్ ఒక ఆరు వేల కిలోమీటర్లు తమినేని వీరభద్రంగారు పాదయాత్ర చేశారు చాలా పరుశు పదజాలంతో ముగింపు సభలో కేసీఆర్ గురించి మాట్లాడాడు మరి అలాంటి తమినేని వీరభద్రం గారిలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది ఎందుకు సడన్గా కేసీఆర్ గారు అయిపోయారు మంచివాడైపోయాడు లేదా మొన్నటిదాకా బీజేపీకి బీజేపీతో అంటగాగి రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టు పెడుతున్నాడు బీజేపీ ఏ చట్టం చేసినా కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు అని ఉదాహరణకి జీఎస్టీ చట్టం చేసినప్పుడు కేసీఆర్ సపోర్ట్ చేశారు అసలు దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం దాన్ని రాటిఫై చేశారు ఆ చట్టాన్ని అసెంబ్లీలో సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అట్లాగే జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఉండాలన్న ఆర్టికల్ని రద్దు చేసినప్పుడు కూడా కేసీఆర్ ముందుండి దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆ రకంగా చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఇన్ హౌస్ పార్లమెంటులో బీజేపీకి అండదండలుగా నిలబడ్డది ఈ కేసీఆర్ గారే అదేవిధంగా రోహిత్ వేముల చనిపోయినప్పుడు రెండు వేల పదిహేడులో ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ మర్డర్ రోహిత్ వేముల ఏబీపీ వాళ్ళ బీజేపీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కిమ్స్ అని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయినప్పుడు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన పెళ్లి బుక్కితే పోలీసులను పెట్టి అరెస్ట్ చేసింది కేసీఆర్ ఆ రోజు యూనివర్సిటీ ప్రొఫెసర్లని విద్యార్థుల్ని జైలుకు పంపించింది కేసీఆర్ రోహిత్ వేముల హంతకులకి శిక్ష పడాలని పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీకి అంటగాగి అన్ని సందర్భాల్లో కాపాడింది టీఆర్ఎస్ అయినప్పుడు ఆ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా నిన్నటిదాకా ఫైట్ చేసిన నువ్వు సడన్గా ఎందుకు చేంజ్ చేసుకున్నావు నీ స్టాండ్ అని వాళ్ళు అన్నారు కదా అంటే బీజేపీ అనేది శత్రువు అని చూపించి సమర్థించుకో ఓకే బీజేపీ శత్రువు అది దేశానికే శత్రువు కేసీఆర్కే కాదు దేశానికే శత్రువు అని మీరు అనుకుంటున్నారు నేనే కాదు దేశ ప్రజలందరూ అనుకుంటున్నాను రెండు సార్లు మోడీని ప్రధానమంత్రి చేస్తారు మోడీని ప్రధాన చేయడానికి చాలా కారణాలు అంటే పది ఆయనకు వచ్చిన ఓట్లేని ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది బీజేపీకి దాని అర్థం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా వ్యతిరేకించినట్టేగా నిరాకరించినట్టేగా పోలైన ఓట్లలో ఆయనకి ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి పోలయింది ఎంత అరవై శాతం రెండు సార్లు ప్రధానమంత్రి రెండు సార్లు అయినా సరే అరవై శాతం మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు నలభై శాతం అట్లా లెక్కలు చెప్పుకోవాలి అంతే లెక్కలు కాదు ఫ్యాక్ట్ అయింది టెక్నికల్ టెక్నికల్లీ అయినా గెలిచిండు కానీ వాస్తవ వాస్తవికంగా ప్రజలు నిరాకరించారు కదా మెజారిటీ ప్రజలు ఓకే సరే మీరు నేను దగ్గర దగ్గర నలభై నలభై ఐదు నిమిషాలు మాట్లాడినాము మీరు నేషనల్ పాలిటిక్స్ను సామాజిక సమీకరణను వాటి వెనుకున్న అంశాలను అద్భుతంగా విశ్లేషణ చేస్తున్నారు మీ రాజకీయ నేపథ్యం ఏమిటి అంటే బాయ్ అంటే స్టూడెంట్ డేస్ నుంచి నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చాను లెఫ్ట్లో ఫుల్ టైమర్గా పనిచేశాను అంటే సిపిఎం ఫుల్ టైమర్గా స్టూడెంట్ వింగ్లో పనిచేశాను స్కూల్ డేస్ నుంచి నేను స్కూల్ డే ఎస్ఎఫ్ఐలో పనిచేశాను అప్ టు పీజీ వరకు సో అందుకని ఫుల్ టైమర్గా నేను లెఫ్ట్ పాలిటిక్స్లో ఉన్నాను తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత బహుజన వాదాన్ని స్టడీ చేస్తూ ఆ క్రమంలో బహుజన్ పాలిటిక్స్ వైపు రావడం జరిగింది సాహిత్యంలో మీరు ఒకటి కథలు కవిత్వం సాహిత్యం అంటే మొదటి నుంచి లిటరీ పర్సన్ నేను అంటే నా డిగ్రీ డేస్లో కూడా ఆమె స్టూడెంట్ ఆఫ్ స్పెషల్ తెలుగు తెలుగు సాహిత్య విద్యార్థిగా అంటే నేను తెలుగు ఎకనామిక్స్ సోషాలజీ మూడు చదువుకున్నా నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు విద్యార్థుల్ని ఆకర్షించాలంటే వాళ్ళని ఆర్గనైజ్ చేయాలంటే వాళ్ళకి ఏం చెప్తే ఎట్లా చెప్తే వాళ్ళని ఆర్గనైజ్ చేయగలుగుతా అనేది ఒక పెద్ద సమస్య చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఏడో తరగతి పదో తరగతి పిల్లలు ఉంటారు వాళ్ళకి పెద్ద పెద్ద జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు చెప్తే అర్థం కావప్పుడు వాళ్ళకు ఒక పాట పాడాలి ఎవరెవరు రాసిన పాటలు పాడడము నేనేందుకు రాయకూడదు నేనే పాటలు రాయడము బై కాస్ట్ మాది బైండ్ల కమ్యూనిటీ మా వృత్తే కులవృత్తి పాటలు పాడుతూ పెళ్ళిళ్ళు చేయడము పండుగలు చేయడం అందువల్ల పాటలు రాయటం అనేది పాడటం అనేది నాకు చిన్నప్పటి నుంచి మా అది కల్చర్ అది మా వాతావరణం అది అంటే ఆయగారిండ్లల్లో మంత్రాలు చదవడం ఎట్లా సహజము మా ఇండ్లల్లో పాటలు పాడటము జమిడికే వేయడము డాన్సులు వేయడం అనేది సహజమైన విషయం ఈ కళాకారుల కుటుంబాలు అట్లా పాటలు పాడటం మొదలైంది పాటలు రాయటం మొదలైంది మా బాపు పాటలు రాసేవాడు మా చిన్నబాబు పాటలు రాసేవాళ్ళు ఓహో పాటలు రాస్తారనే సంగతి వాళ్ళని చూసే తెలిసింది నాకు అట్లా నేను సొంతంగా ఎయిత్ క్లాస్లో నుంచే పాటలు రాయటం వాటిని పాడితే ప్రైజులు రావటం అవన్నీ జరిగింది పీజీ డిగ్రీకి వచ్చేంతవరకు పాటలే రాశాను నేను ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో భాగంగా డిగ్రీకి వచ్చినాక కవి సీతారాం మాకు లెక్చరర్ ఖమ్మం సీతారాం సార్ ఆయన కవి సో ఆయన కవిత్వం ఇట్లా రాయాలి ఎందుకు రాయాలి అని ఆయన చాలా మోటి చాలా అద్భుతంగా చెప్పేవాడు ఆయన్ని మెప్పించడం కోసమే నేను కవిత్వం రాశాను విజయవాడలో సృజనోత్సవం కాంపిటీషన్స్ అని ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది నైంటీ సెవెన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఘంటశాల నిర్మల గారు తర్వాత మన మో గారు చాలా గొప్ప కవులు వాళ్ళు వాళ్ళిద్దరూ దాని ప్యానెల్ జడ్జెస్ వాళ్ళు నా కవితకి వాళ్ళు స్టేట్ ప్రైజ్ ఇచ్చారు అప్పుడు నైంటీ సెవెన్లో నైంటీ ఎయిట్లో నాదే ఫస్ట్ ప్రైజ్ నైంటీ నైన్లో కూడా నాదే ఫస్ట్ ప్రైజ్ అట్లా కవిత్వం రాయడంలోకి వచ్చిన కవిత్వంకి వచ్చిన తర్వాత కవిత్వం కాదు విమర్శ రాస్తే చాలా గొప్ప కవిత్వం ఎవడైనా రాస్తాడు కదా అని విమర్శలోకి వచ్చిన అట్లా నేను పిహెచ్డీ చేసిందే విమర్శల్లో విమర్శ సాహిత్య సిద్ధాంతాల మీద పిహెచ్డీ చేశాను కొన్ని వందల వ్యాసాలు రాశాను చాలా సీరియస్ క్రిటిక్ క్రిటిక్గా వన్ ఆఫ్ ద క్రిటిక్స్గా నేను నాకు నాకు పేరుంది తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో నా జనరేషన్లో నాకు ఒక మంచి పేరు సినిమా ఈ మధ్య కథలు కూడా రాశాను సారంగా వెబ్ మ్యాగజైన్లో బైలచేంద్రయ కథలని మా పెదబాపు కథలని నేను ఒక పద్ పదమూడు కథలు రాశాను అవి పర్స్పెక్టివ్స్ వాళ్ళు పుస్తకంగా తీసుకొస్తారు ఈ జస్ట్ ఈ నెల కల్లా పుస్తకం వస్తుంది బుక్ఫేర్లో అది అందుబాటులో ఉంటుంది అట్లాగే నా సాహిత్య వ్యాసాల పుస్తకం కూడా వస్తుంది అది కూడా బుక్ బుక్ఫేర్లో అందుబాటులో ఉంటుంది మీరు ఈ మధ్య విరాటపరం సినిమాలో పాట అవును చలో 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 అనే పాట అది అదొక వ్యారియర్ సాంగ్ అది అది రానా ఇంట్రడ్యూస్ అయ్యే సాంగ్ అందులో రాశాను అంతకుముందు నీది నాది ఒకే కథలో రెండు పాటలు రాశాను నాలోని నువ్వు నీలోని నేను అనే ఒక పాట ఉంటుంది తర్వాత దేహం ఇచ్చిన దైవమా ఇంకొక పాట రెండు పాటలు రాశాను అంటే వేణు ఉడుగుల నా ఫ్రెండ్ నా జూనియర్ యాక్చువల్గా మేము చదువుకునే రోజుల్లో అంటే ఆయన హైదరాబాద్ హన్మకొండలో నాకు పరిచయం కవిత్వం ఎలా రాయాలనే దాని మీద నేను సీనియర్ని తనకి ఇట్లా రాయాలి కవిత్వం అని ఓ రోజు తనని కూర్చుల్లో పెట్టి ఎడిటింగ్ చేసి చూపించిన అది చాలా రోజులు దాచపెట్టుకున్నట్టు ఒకరోజు చెప్పిండు నాకు అది ఈ మధ్యనే పోయిందన్న అని అట్లా మా ఇద్దరి మధ్యన ఉన్న స్నేహం నాకు లిటరీ పర్సన్గా ఆయన ఇచ్చే గౌరవంతో కావాలని అడిగి మరీ రాయించాడు పాటలు ఇంకేమైనా కొత్త సినిమాలకు రాస్తున్నారా ఆ ప్రస్తుతం అయితే ఏం లేదు మళ్ళీ ఆయన ఏమైనా సినిమా తీస్తే అడిగితే రాయాలి ఇంకో ఇద్దరు ముగ్గురు అడిగారు మన ఫ్రెండ్స్ వాళ్ళు స్టోరీ వర్క్ చేస్తున్నారు అయినాక రాస్తా నేను ఈ ప్రశ్న ఒక పొలిటికల్ డిస్కషన్ నుంచి దీంట్లోకి ఎందుకు తీసుకొచ్చినట్టే నేను ఎదుటి వాళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుందో దానికోసమై ఒక ప్రయోగం చేసి దానికోసమై నేర్చుకొని ఇంతమందిని రైటింగ్స్ ద్వారా మాటల ద్వారా ఒప్పించి మెప్పించగలిగినప్పుడు దళిత్ బహుజన రాజకీయాలలో మీరు మీరు ద్రవిడ బహుజన ఏది సమితి అనే ఒక పార్టీ పెట్టుకున్నారు కదా మీ పార్టీ ద్వారా ఎందుకు మరి అంత చైతన్యం చేయలేకపోతున్నారని మేము స్టార్ట్ అయ్యే వన్ ఇయర్ అయింది మేము ఇంకా జస్ట్ ఇప్పుడే మీరు బీఎస్పీఎస్పింది మేము అందరం చేసిన ప్రయత్నం మూలంగానే ఈ మాత్రం చర్చ జరుగుతూ ఉంది మాకన్నా ముందు కత్తిపద్మారావు గారు తారకం గారు ఇంకా శివసాగర్ గారు వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసారు వాళ్ళ జనరేషన్లో వాళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ని ప్రచారం చేశారు వాళ్ళ తర్వాత జనరేషన్ మాదే కదా మేమే చేశాం తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు బహుజన తెలంగాణ కావాలి సామాజిక తెలంగాణ కావాలని సదస్సులు పెట్టి మీటింగులు పెట్టి జనాల్లో అవగాహన తీసుకొచ్చిందే మేం కదా మేము లేకుండా ఈ ఇది తెలంగాణలో అసలు బహుజన చైతన్యం ఎక్కడుంది నేను కావచ్చు ఇంకా ఇతరులు కావచ్చు ఎవరైనా సరే నేను గత ఇరవై ఏళ్ళు కాదు రాసిన వ్యాసాలు రాసాము ఉపన్యాసాలు ఇచ్చాము మీటింగులు పెట్టాము గ్రామాల్లోకి వెళ్ళి మీటింగులు పెడితేనే కదా ఈ మాత్రం చైతన్యం వచ్చింది సరే వచ్చిందని అంటున్నారు మారడానికి అది ఓటుగా మెటీరియలైజ్ కావడానికి ఆటంకాలు ఏంటి ఫస్ట్ తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమంలో మేము ఏ ఏ మాట చెప్పినా ముందు తెలంగాణ రానివ్వండి తెలంగాణలో తొంభై రెండు శాతం జనాభా బహుజనులే కాబట్టి మీరు అన్న బహుజన రాజ్యం వస్తుంది ముందైతే తెలంగాణ రానివ్వండి అని అన్నారు అదొక ఆటంకం అది తొలిగిపోయింది ఎనిమిది ఏళ్ళు అయింది వచ్చిన తర్వాత మీరు అప్పుడు అన్నారు కదా ఇప్పుడు ఎందుకు బహుజన రాజ్యం రాకూడదు మీరు బహుజన సమాజ్ పార్టీకో లేదా బహుజన రాజకీయాలకు సపోర్ట్ చేయండి అని మళ్ళీ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల మూలంగానే అగ్రకులాల వాళ్ళు కూడా జేబీ జేభీమానాల్సి వచ్చింది కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాలకు రాగానే జేబీ మాని బోర్డింగ్లు పెట్టి హోర్డింగ్లు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న పాల్వాయి శ్రవంతి గారు వాళ్ళది ధన రాజకీయము మాది బహుజన రాజకీయం అని చెప్పి ఆమె నోట కూడా బహుజన మాట వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాల్లోకి రాగానే రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన గర్జనలు ఏర్పాటు చేసి జైభీం అని అన్నాడు అన్ని పార్టీలు జైభీ అంటున్నాయి అని అంటే ఓటర్ అంటే ఓటర్ కూడా అంటున్నాడు ఓటర్కి నమ్మకం వచ్చింది ఇప్పుడు వస్తున్నది వచ్చే ఎలక్షన్స్లో తప్పకుండా డెబ్బై సంవత్సరాలుగా వినిపిడుతున్నా కనబడుతున్నా ఆచరణకు నూతని అతిపెద్ద అబద్ధం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత మీరు అంగీకరిస్తారా అబద్ధం ఏం కాదు అది ఒక ఆశయం అసాధ్యమైన అసాధ్యమే కావచ్చు అది ఒక ఆశయం ఇప్పుడు ఐక్యత అనేది ఒక రాజకీయ నినాదం ఇప్పుడు హిందువుల ఐక్యత అని అన్నారు ఉదాహరణకి హిందువులందరూ ఐక్యంగా ఉన్నారా హిందువులందరూ ఐక్యంగా ఉంటే ఆర్ఎస్ఎస్ కోరుకున్న హిందూ రాజ్యం ఎప్పుడు రాకపోయినా కమ్యూనిస్టులందరు ఐక్యంగా కార్మిక వర్గ ఐక్యత అని అన్నారు కార్మిక రాజ్యం రా స్థాపించాలంటే కార్మిక వర్గ ఐక్యత కావాలన్నారు కార్మికులందరూ ఐక్యం అయ్యిరా అసంఘటిత రంగ కార్మికులకి సంఘటిత రంగం కార్మికులకి మధ్యన వైరుధ్యం లేదా వాళ్ళు ఆర్గనైజ్ కాలేదు కదా పేద రైతులు ధనిక రైతులు మధ్యతరగతి రైతుల మధ్యన వైరుధ్యం లేదా కానీ వర్గాల మధ్యన సమూజ సమూహాల మధ్యన వైరుధ్యం ఉంటుంది విభజన ఉంటుంది దాన్ని కలపడం కోసం ఒక ఐ ఒక ఆశయం పెట్టుకున్నాం మేము వీళ్ళు విడిపోయిన ఆరు వేల కులాలని కలపాలి అని ఒక ఆశయం అదొక పొలిటికల్ ప్రాజెక్ట్ ఒక సోషల్ అది ఒక ప్రాసెస్ అది ప్రాసెస్ ఐక్యత అనేది ఒక ప్రాసెస్ కట్టుకున్న భార్యాభర్తలు ఇద్దరే రోజు కలిసి ఉంటారు అనే దానికి ఏమీ లేదు గ్యారంటీ భార్యభర్తలు ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా ఒక కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్యనే అభిప్రాయ భేదాలతోటి విడివిడిగా దూరం దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో అది ఐక్యత అబద్ధమా మరి ఒక కుటుంబం కలిసి ఉండాలి భార్యాభర్తలు కలిసి ఉండాలని కోరుకోవడం ఎంత గొప్ప ఆశయమో విడిపోయిన ఇన్ని వేల కులాలు ఆశయం కాదు అది అనివార్యం అవసరం ఇది కూడా అనివార్యం ఈ అనివార్యతని గుర్తించిన రోజు ఐక్యం అవుతారు గుర్తిస్తారో అబ్సల్యూట్ ఐక్యత అనేది ఎప్పుడు ఉండదు కూర్చోనా ఒక ప్రాసెస్ కొన్ని ఒక నడకలో కొన్ని కులాలు కలుస్తాయి కొన్ని కులాలు పోతాయి అంతే అది తెలంగాణలో తెలంగాణలో దళిత బహుజన రాజకీయాల ఆలోచన ఇది ఈ వర్కౌట్ ఉందని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే టిఆర్ఎస్ కేసీఆర్ ఒక బలమైన ఫోర్స్ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికల్లో గెలుచుకున్నది కూడా అల్టిమేట్గా ఓటు ఓటు మన క్రైటీరియా ఈ ఎదుగుతున్న తరం మొత్తం ఇందాక మీరు కింద అన్నట్టుగానే మొత్తము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలంతా కులాల కంటే కూడా మేము హిందువులు అనే ఆలోచనలో ఉన్నారన్నారు ఆ హిందువులు అనే ఆలోచనలో ఉన్న వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తున్నారు గవర్నమెంట్ ఇస్తున్న స్కీములతో ఉన్న వాళ్ళంతా టీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు మీ వైపు ఎప్పుడు వస్తారు వీళ్ళు ఇది మంచి ప్రశ్న నేనేమంటున్నా అంటే చదువుకున్న వాళ్ళంతా నేను హిందువునని ఐడెంటిఫై అవుతున్నారు చదువుకోని వాళ్ళంతా మేము కులం వాళ్ళని అనుకుంటున్నాం వాళ్ళ సంఖ్య ఎక్కువ ఒకటి రెండోది నేను ఇంతకుముందు కూడా ముందు స్టార్టింగే చెప్పాను ఓటర్ల ఆలోచనలో మార్పు వచ్చింది ప్రజల అభిరుచిలో కూడా మార్పు వచ్చింది ఒకప్పుడు కులాన్ని చూసి మతాన్ని చూసి వాళ్ళు రాజకీయ అభిప్రాయాలు పెట్టుకునే వాళ్ళు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా విద్య వైద్యం ఆరోగ్యం అదే ఉద్యోగం విద్య వైద్యం ఉద్యోగం అనే మూడు అంశాల గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు ఆ మూడింటిని నాణ్యమైన నాణ్యమైన రీతిలో ఉచితంగా ఎవరు ఇస్తారో వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే నేను కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న విద్యని నేను ఉచితంగా మన జాతులకి అందజేస్తాను మన పిల్లలకి అంద ఏ కులం వాడైనా సరే అందరికీ సమానంగా మంచి విద్యను అందజేస్తాను అని అంటున్నాడు చదువుకున్న వర్గాలకు న్యాయం చేయడానికి ఒక పది లక్షల ఉద్యోగాలు నేను ఇస్తాను అంటున్నాడు సో అందుకని ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ విషయాలు మిగతా వాళ్ళు కూడా ఆ ఎజెండా గురించి మాట్లాడతారు కేసీఆర్ నేనే కదా ఉచిత విద్య ఇచ్చింది ఇంకా ఆయన ఇచ్చేది ఉన్నది అనొచ్చు కానీ ఎందుకు మరి బాసర ఐఐటీలో త్రిపుల్ ఐటీలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకు పోరాడుతున్నారు ఒక వీసీని నియమించండి అని నెల రోజుల పాటు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది బాసర విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వమే కనుక విద్యారంగాన్ని పట్టించుకుంటే ఎందుకు యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులు చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవని ఉరేసుకొని చచ్చిపోతున్నారు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్కి విద్యారంగాన్ని మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయలు బుచ్చనా కొన్ని లక్షల కోట్ల రూపాయల విద్యా వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయల వైద్య వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుంది మెడికల్ వీటి మీద ఫైట్ చేయకుండా మిమ్మల్ని వద్దన్నారా పోరాడుతున్నాము పోరాటం ఒకటే కాదు వాటిని పరిష్కరిస్తామని చెప్పాలా పరిష్కరిస్తామని చెబుతున్నాం ఎట్లా వస్తుంది పబ్లిక్ ఇష్యూ నేను మళ్ళీ నేను బ్యూరోక్రాట్ అరవింద్ కేజ్రీవాల్ కొన్ని సమస్యల మీద ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు నిన్న కూర్చున్నాడు కదా నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హాస్పిటల్స్ కనీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి తిరిగి అక్కడ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందో చూసి ఎలుక కొరికితే చచ్చిపోయారు అది హన్మకొండలో వరంగల్లో పోయి చూసి ఇది కరెక్ట్ కాదు ఇంత మంచి హాస్పిటల్స్ మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్తున్నాడు ఆయన పోరాటం చేస్తున్నాడు ఇది ఇంతకు ముందులాగా మేము సిద్ధాంతమే చెప్తాం పోరాటం చేయము మాది పోరాడే పార్టీ కాదు రోడ్ల మీదకి వచ్చే పార్టీ కాదు అని చెప్పట్లేదు ఆయనే ఇతర పార్టీల లాగానే ప్రజా సమస్యల మీద నేను పోరాడతా అని అంటున్నాను మేము కూడా పోరాడుతున్నాం మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయన కానీ పోరాటం జరుగుతున్నది ప్రజలు గమనిస్తున్నారు దల్ బహుజన్ పాలిటిక్స్ అనేవి నేను ఎందుకు సక్సెస్ అవుతున్నాయి అవుతాయంటే రెండు సామాజిక పునాది తెలంగాణలో తొంభై రెండు శాతం మంది బహుజన వర్గాల వాళ్ళు ఉన్నారు ఏడు శాతం మంది మాత్రమే ఇతర కులాల వాళ్ళు ఉన్నారు ఈ తొంభై రెండు శాతం మందిలో అంతర్లీనంగా ఈ భావన ఉన్నది ఆర్థికంగా కొన్ని వర్గాలే బలపడ్డాయి సామాజికంగా మొదటి నుంచి వేల సంవత్సరాల నుంచి కొన్ని వర్గాలే పెత్తనం జలాయిస్తున్నాయి రాజకీయంగా కూడా కొన్ని వర్గాలే బలపడాలి ఏ పార్టీ అయినా సరే టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కొన్ని వర్గాలే రాజకీయాన్ని శాసిస్తున్నాయి ఏంటి ఈ పరిస్థితి మన వర్గాలు లేరా అనే ఆలోచన ప్రజల్లో ఉన్నది దానికి ఒక బలమైన నమ్మకాన్ని కలిగించగలిగి చేయగలుగుతాడనే నమ్మకాన్ని కలిగించగలిగితే తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ ఓకే కలిగించ ప్రయత్నం ప్రాసిస్తున్నారు కాబట్టి కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న చాలా సందర్భాలలో అగ్రకులాలు అగ్రకులాలని తిడుతారు తిడుతారు అంటున్నాను పదం కానీ అదే అగ్రకులాలు ఎస్సీలకు బీసీలకు సాయం చేసి వాళ్ళ కోసం త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అవునున్నారు అలాంటి వాళ్ళని గౌరవిస్తాం కదా మనము ఇప్పుడు విప్లవోద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటమే కావచ్చు లేదంటే మొన్నటికి మొన్న జరిగిన నక్సల్బరి పోరాటంలో ప్రజల కోసం భూస్వాములకు వ్యతిరేకంగా యుద్ధం చేసి అమరులైన అగ్రకులాల వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని గౌరవిస్తున్నాం కదా మనం వాళ్ళని ఏమీ అవమానించట్లేదు ఇక్కడ కూడా మనం అగ్రకులాలందరినీ అవమానించట్లేదు లేదా వాళ్ళని వ్యతిరేకించట్లేదు ఎవరైతే ఈ క్యాస్ట్ సిస్టమ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారో ఈ నిచ్చిన కుల వ్యవస్థని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు కొన్ని వర్గాలకే ఆర్థిక వనరులన్నీ దక్కాలని రాజకీయం చేస్తున్నారు ఆ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని మాత్రమే ఆ అగ్రకుల వర్గాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు అగ్రకులాలందరినీ కాదు అగ్రకులాలని వ్యక్తిగతంగా వ్యతిరేకించట్లేదు నేను చాలా క్లియర్ నేను ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు దళిత అగ్రకులాలుంటే అగ్రకుల దళితులు అనేది ఒక అది ఒక అక్యూజేషన్ అది ఒక విమర్శ నేనేమంటాను వాస్తవం కాదు అంటే వాస్తవం అంటే ఇప్పుడు కొంతమందిలో కొద్దిగా డబ్బులు వచ్చిన తర్వాత ఆత్మగౌరవం బాగా పెరిగి అహంకారం పెరిగిన వాళ్ళు ఉంటారు అహంకారం అగ్ర కులాలకి అలంకారం అహంకారం కింది కులాల వాళ్ళకి అది దాన్ని ఏమంటారు అది ఎత్తులు గర్వము అదొక నింద సో నిజంగానే ఎవరైనా క్రిమినల్ యాటిట్యూడ్ ఉండి బిహేవ్ చేస్తే అది తప్పు కానీ కొద్దిగా ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు ఆత్మగౌరవాన్ని చాటుకోవడానికి కొద్దిగా స్వాభిమానంతో ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటే తప్పెట్లయితుంది లేదు నిజంగానే దుర్మార్గం చేస్తే వాడిని ఎవడైనా శిక్షించాలి ఏదో దళిత దొరక ఫలానైనా దళిత దొర ఫలానైనా దళిత దొర ఆయన వేల కోట్లు సంపాద ఆయన వేల కోట్లు సంపాదించిండే కావచ్చు ఆయన కులం ఏంటిది కులం మారిందా కులం మారలేదు కదా పేదవాడైనా అగ్ర వాడు అగ్ర వాడే ధనవంతుడైనా వేల కోట్లున్నా ఈయన దళితుడే గుడిసెల వెంకటస్వామి కులం మారిందా వివేక్ కులం మారిందా లేకపోతే ఆరు రమేష్ కులం మారిందా ఆరు రమేష్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ కొన్ని వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేస్తాడు ఆయన మారిగా కాకుండా పోయండా గుడిసెల వెంకటస్వామి మాల కాకుండా పోయండా రాజగోపాల్ రెడ్డి రెడ్డి కాకుండా పోయండా కానీ పేదరికానికి కులానికి సంబంధం లేదు పేదరికానికి కులానికి సంబంధం లేదు అయితే ఆ కులంలో పుట్టడం మూలంగానే పేదరికం పేదరికంలో మగ్గటం ఆ కులంలో పుట్టడం మూలంగానే ధనవంతుడిగా ఎదగడం అనే ఒక ఇదంతా ఇద ఇదంతా మనకు బయట కనబడుతున్నది నాకు పార్టీ ఏమన్నా కానీ కానీ పార్టీ లేని వాళ్ళు కూడా ఏ రాజకీయాల సంబంధం లేని వాళ్ళు కూడా పెద్ద కులంలో పుట్టినంత మాత్రాన

తప్పు చేసిన వాడికి వర్తించే పదాన్ని జనరలైజ్ చేయొద్దు మనం డైలాగ్స్ ఆర్టికులేషన్లో ఉన్న సమస్య ఇది అంటున్నా ప్రజలతో ఎలా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఎలాంటి భాష ఉపయోగించాలి అనే దాని మీద ఉదయం సరి అయిన ప్రాపర్ ట్రైనింగ్ లేదు మనలకి ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ అగ్రకులాల వాళ్ళందరూ శత్రువులు కాదు మాకైతే కాదు ఐడియాలజికల్ కానీ కాస్ట్ లీడర్ని విమర్శించినప్పుడు అంటే ఒక ఒక సూత్రబద్ధంగా ఒక ఫ్రేమ్లో మనము సామాజిక వ్యవస్థని విమర్శించినప్పుడు అగ్ర కులాలు కింది కులాలు అని మనం ఒక ఒక విభజన భాష ఏదైతుందో దాన్ని మాట్లాడతాం దళిత భజన రాజకీయాలను ఈ కొత్త తరం అర్థం చేసుకొని మీ మీతో మీతో పాటున వాళ్ళు మీ తర్వాత జనరేషన్ చాలామంది సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంటున్నారు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు ఒక మార్పుకు లేదా తమతో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకొని పోతున్న ఒక నమ్మకం ఏమైనా ఉందా మీకు ఉంది తప్పకుండా తప్పకుండా ఉంది ఈ ప్రాసెస్లో కొంత ఘర్షణ జరుగుతుంది కానీ అల్టిమేట్గా కలుస్తారు ఇప్పుడు అంతిమంగా కానీ మీరు కలుస్తుంది అని అంటున్నారు ఎంత కాంట్రడిక్షన్ ఉందంటే మీరు ద్ర ద్రవిడ బహుజన సమితి పెట్టి ఎస్సీ కాలనీ మొత్తం గ్రామ పని అంటారు అంటే ఒక కులంగా దాన్ని గుర్తించాలి మేము సపరేట్ కులం ఓ కులంలాగా మేము ఉంటామని మళ్ళీ మీరే అంటారు రెండో వైపు ఏమంటారు ఈ అగ్ర కులాలు మొత్తం దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఇది మీరే అంటారు అది మీరే ఇది మీరే ఇన్ని డైలాగులు చెప్పిన తర్వాత ఎక్కడ నమ్మాలి ఎటు రావాలి ఎటు పోవాలి ఇప్పుడు అధికారము సామాజిక వ్యవస్థ రెండు ఇంటర్లింక్డ్ వ్యవస్థలు ఎస్సీ కాలనీ ప్రస్తావన తీసుకొచ్చినారు కాబట్టి చెప్తుండే దళిత ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయాలనే ఉద్యమాన్ని నేను నడుపుతున్నాను ద్రవిడ భోజన సమితి తరపున నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను మా ఊరు ఉదాహరణ చెప్తా మాది పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామం గత డెబ్బై సంవత్సరాలుగా మా ఊరు ఎస్సీ రిజర్వేషన్ కిందికి రాలే డెబ్బై ఏళ్ళుగా ఇంకా పదేళ్ళైనా మాది ఎస్సీ రిజర్వుడ్ అవుతుందా కాదా తెలియదు అట్లా రాష్ట్రంలో ఉన్న చాలా గ్రామాలు అంటే పన్నెండు వేల ఉంటే రెండు వేలు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి ఏజెన్సీ ఏరియాలో పదివేల పైచెలుకు గ్రామాలు మైదాన ప్రాంతంలో ఉన్నాయి ఈ మైదాన ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో గత డెబ్బై సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వుడ్ కానీ విలేజ్లు ఉన్నాయి అంటే ఇంకా డెబ్బై ఏళ్ళైనా కాకుండా కాకపోవచ్చు అప్పటిదాకా మా ఊళ్ళు వాళ్ళ కిందనే పరిపాలించబడుతూ ఉండాలా మేము పరిపాలించకూడదా అధికారాన్ని అసలు నేను ఏమంటున్నా అంటే కూర్చాను ఎందుకు నేను ఈ దళిత పంచాయతీ కావాలని అడుగుతున్నాను అంటే సామాజిక ఐక్యతను తీసుకురావడానికి కావాలంటున్నాను బీసీలని ఇతర కులాల వాళ్ళని ఎస్సీలని శత్రువులుగా చూపిస్తే ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళు ప్రతి గ్రామంలో ఎవరికి వ్యతిరేకంగా ఓన్లీ ఎస్సీ కాలనీని పరిపాలించడం అనే దాని మీదనే అదే తండాలని గ్రామ పంచాయతీలు చేసినట్టుగా ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేస్తే అప్పుడు అసలైన రాజకీయం జరుగుతుంది ఇప్పుడు తెల్లారు లేస్తే ఒక బీసీ ఏమనుకుంటున్నాడు మెజార్టీ జనాభా కలిగిన బీసీ ఎస్సీ నాకు పోటీ అనుకుంటున్నాడు అగ్రకులమైనా నాకు పోటీ అనుకోవట్లేదు అగ్రకులమైనా కూడా ఏం చెప్తున్నాడు అంటే అరే వాడి లేస్తే వాడు అంబేద్కర్ అంటున్నాడు పూలే అంటున్నాడు రేపు మనకి పోటీ వచ్చే తానే ముందు తనసంగ చూద్దామని చెప్పి ఈ బీసీని ఎస్సీ మీదకి ఉసిగొలుపుతున్నాడు మరి మొన్నటిదాకా తండాల మీద కూడా అదే రాజకీయం చేశారు ఎప్పుడైతే తండాలు గ్రామ పంచాయతీలు అయిపోయాయో తండాలు అభివృద్ధి చెందినాయా బాగుపడ్డాయా లేదా ఆ విషయం పక్కకు పెడితే తండా రాజకీయ వ్యవస్థలో ఇతర కులాల వాళ్ళ జోక్యం అనేది తగ్గిపోయింది కదా స్వతంత్రంగా వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు ఇంటర్నల్లీ వాళ్ళు అనేక పార్టీలుగా విడిపోవచ్చు కానీ వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు అట్లాగే ఎస్సీ కాలనీ కూడా గ్రామ పంచాయతీ అయితే ఎస్సీలు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు ఏదైనా పార్టీ కావచ్చు అప్పుడేమవుతుంది బీసీలకి ఇతర కులాల వాళ్ళకి ఒరిజినల్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది ఎవరు జనాభా ఉన్నారు ఎవరు పరిపాలిస్తున్నారు అప్పుడు ఎస్సీలు బీసీలు ఐక్యంగా అవుతారు ఓకే ఇది ఇదొక మీరు అంటే సామాజిక ఐక్యత తీసుకురావడానికి రాజకీయ ఇదో ప్రతిపాదన ఇది ఒక ప్రతిపాదన సరే ఏమైతే చూద్దాం రాబోయే జనరేషన్లో రాబోయే కాలంలో సరే ఇన్ని సామాజిక వర్గాలు ఇన్ని సమీకరణలు ఇన్ని డైలాగులు ఇవన్నీ మీకు రాబోయే రోజుల్లో మిత్రులు ఎవరు ఆ మిత్రులతో మీరు కలుపుకొని ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో బలంగా నిలబడే స్కోప్ ఎంతవరకు ఉంది మాకు రాజకీయాల్లో శత్రువులు అంటూ ఎవరు ఉండరు ఫస్ట్ అంటే నేను చెప్తే ఇది కే ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట కాదు నేనేమి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అధికార ప్రతినిధిని కాదు కానీ నేను అనుకోవడం ఏంటని అంటే బలమైన శత్రువును ఓడించడానికి ఎవరితోటైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ తప్ప బీజేపీ తప్ప ఎవరితోటైనా పొత్తు పెట్టుకోవచ్చు రాజకీయాలు ఎన్నికలు పొత్తు పెట్టుకున్న పెట్టుకోలేదు కదా మద పెట్టుకోలేదు పెట్టలేదే అధికారికంగా ఎక్కడ అధికారిక ప్రకటించకుండా అనధికారికంగా కూడా లేదు అది ఒక ఆరోపణ మాయావతి గారి మీద బహుజన రాజకీయాల మీద చల్లుతున్న ఒక విషయం వాస్తవాలు కూడా కాదు వాస్తవం కాదు మీలాంటి వాళ్ళు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అసలు కానే కాదు మీలాంటి వాళ్ళు చేసే ప్రచారం మూలంగానే మా మీద ఇంత దాడి జరుగుతుంది బీజేపీకి ఎక్కువ ఓట్లు వీళ్ళు సి సిటీము అని ప్రకటించి అసలు టీము ఏ టీము టీఆర్ఎస్ బీజేపీ మరి అది చెప్పాలి కదా అది చెప్తలేరు బీజేపీని గెలిపించింది కాంగ్రెస్ కాద సరే ఓకే బహుజన రాజకీయాలకు తెలంగాణలో భవిష్యత్తు ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది తెలంగాణలో మనమే అధికారంలోకి రాబోతున్నాము అంటే బహుజనులే అధికారంలోకి రాబోతున్నారు ఇక్కడ పెద్ద స్పేస్ ఉన్నది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే మన బలం ఇప్పుడు మనం మాట్లాడిన ఇంతసేపులో భవిష్యత్ దళిత బహుజన రాజకీయాలు చాలా కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి అర్థమై కానట్లు అర్థం కానట్టు అర్థమైనట్లు కొంత గజిబిజి గందరగోళం ఉంటుంది అంటే ఈ బహుశా కుల సమాజాన్ని నిర్వచించేటప్పుడు చిన్న సమస్యను లేకపోతే కనుక అందరూ ఏకం కావాలని అది ఆచరణ లేకపోవడం ఏమో తెలియదు కానీ అయితే ఒక కన్ఫ్యూజన్ గందరగోళం అయితే కనబడుతున్నారు సార్ జులక శ్రీనివాస్ గారు చెప్తున్నట్లుగా బహుజన రాజకీయాల భవిష్యత్తు అనే గట్టి ఆశాభావంతో నమ్మకంతో ఉన్నారు ఈ సందర్భంలో ఇట్లాంటి రాజకీయాలకు ఎంత భవిష్యత్తు ఉంటుంది అనేది ముందు ముందు తేలుతుంది నమస్కారం నమస్తే